నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి నేటికి 365 రోజులు కావస్తాంది. సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంగా ఇవాళ అనంతపురం నగరంలో నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని మా మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆదేశాల మేరకు ఇక్కడ నిర్వర్తిస్తున్నాం. ఇవాళ సుస్వశ్యామలంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, శాంతియుతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ను గత సంవత్సరం 2019 డిసెంబర్ 17వ తారీఖున సాక్షాత్తు శాసనసభలో మరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి అమరావతి రాజధాని కాదు, మూడు రాజధానులను పెట్టబోతున్నాం అనేటువంటి ప్రకటనతో రాష్ట్రం మొత్తం అగ్నిగుండంగా తయారయ్యేటువంటి పరిస్థితి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి పరిస్థితి, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. అయినప్పటికీ కూడా శాసనసభలో ఉన్నటువంటి 175 మంది శాసనసభ్యుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు మాత్రమే అమరావతి గురించి మాట్లాడుతున్నా 151 మంది శాసనసభ్యులు నోరు మెదపడం లేదు. వారికి ఒక భయం చుట్టుకుంది, మేము ఎక్కడ మాట్లాడితే మాకు పదవులు రావో, ఇంకా నామినేటెడ్ పదవులు ఇంకా పంపిణీ జరగలేదు, మా పనులు ఆగిపోతాయనేటువంటి నెపంతో శాసనసభ్యులు నోరు మెదపడం లేదు. ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయినటువంటి అమరావతి పూర్తి చేస్తే ఈ క్రెడిట్ అంతా కూడా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఖాతాలోకే పోతుంది. అటువంటి దురాశతోనే దుస్సంకల్పంతోనే ఇవాళ అమరావతిని మరి గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని ఏ విధంగా అయితే చిదిమేస్తారో ఆ విధంగా చిదిమేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇటువంటి వైఖరిని ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధిని కాంక్షిస్తూ 29 గ్రామాల ప్రజలు 33,000 ఎకరాలు భూమినిస్తే ఇవాళ వాళ్ళకి న్యాయం చేసేది పోయి వాళ్ళ మీద జులుం ప్రదర్శిస్తున్నారు. పోలీసులతో మహిళలపైన దాడులు చేస్తున్నారు, వాళ్ళ యొక్క పిల్లలపైన కూడా దాడులు చేసేటువంటి పరిస్థితి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభకు పోయే దావుల్లో కూడా వాళ్ళ యొక్క నుంచి నిరసనకారుల నుంచి ఆందోళన చేస్తున్నా కూడా పట్టించుకోకున్నట్లు తలదించుకుండిపోతున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఇవన్నీ కూడా మీకు ఎందుకు కనపడడం లేదనేది మేము ఆలోచన చేస్తున్నాం. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. శాసనసభలో చిన్న పిల్లవాడిలాగా ఏవేవో హావభావాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానపరిచే విధంగా మీరు అనుకుంటున్నారు, మేము నారా చంద్రబాబు నాయుడు గారిని మేము అవమానపరుస్తున్నామని అనుకుంటున్నారు, కానీ మీరు అవమానపరుస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారిని కాదు, 5 కోట్ల ఆంధ్ర ప్రజలను మీరు అవమానపరుస్తున్నారు. ఆ విధంగా మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క ప్రాజెక్టు పూర్తి అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది చదువుకున్నటువంటి యువకులు మేధావులు అందరికీ కూడా అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పేటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి ఆలోచన చేసి రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో నడిపేటువంటి ప్రభుత్వంగా మీరు ఉండాలని ఆకాంక్షిస్తే మాత్రం తప్పకోకుండా అమరావతి ఒక్కటే రాజధాని ఉంటుంది, అది కూడా ఇక్కడే ఉంటుంది అనేది తక్షణమే ప్రకటించాలా. అటు లేని పక్షంలో రాబోయేటువంటి కాలంలో తెలుగుదేశం పార్టీనే కాదు అమరావతి పరిరక్షణ సమితి ఏ విధంగా పిలుపునిచ్చిందో, ఈ ఉద్యమం అనేది దశ దశలుగా అంటుకొని ఈరోజు చాలా ఉవ్వెత్తున ఎగుస్తుంది, అవసరమైతే ప్రాణ త్యాగాలనైనా కూడా సిద్ధం చేసి మా ప్రాణాలను కూడా ఇచ్చి అయినా సరే మేము అమరావతిని కాపాడుకుంటాం, ఈ ప్రభుత్వం ఎంతో కాలం మనుగడ సాధించదనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే ఈ అమరావతి ఉద్యమంలో ఇవాళ వేలాది మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఇట్లాంటివి వేలాది మందితో కాదు కోట్లాది మంది కూడా రోడ్లపైకి వచ్చి మీ యొక్క కార్యక్రమాలని ఆపేటువంటి శక్తి ప్రజలకు ఉంది, దాన్ని గుర్తెరిగి మీరు తక్షణమే అమరావతిని రాజధానిగా ప్రకటించాలా. మూడు రాజధానులు వద్దు, కేవలం ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల కలల రాజధాని అమరావతే ముద్దు అనేటువంటి ప్రక్రియలో భాగంగానే మేము తెలియపరుస్తున్నాం. నా పేరు పోతుల లక్ష్మీనరసింహులు, బీసీసీఎల్ నగర అధ్యక్షులు.